హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జగదీష్, చిన్నపిల్లల మరియు పురిటిపిల్లల ఆపరేషన్ నిపుణుణ్ణి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా నా దగ్గరకు ఒక పేషెంట్ ఫాదర్ వచ్చారు. ఆయన ఏంటంటే, వాళ్ళ పిల్లవాడికి నేను ఆర్కిడెక్టమీ చేయాల్సి వచ్చింది. ఎందుకు రా అంటే, టార్షన్ టెస్టిస్ అంట, అంటే టెస్టిస్ మెలిక తిరిగి కుళ్ళిపోవడం వల్ల దాన్ని తీసేయాల్సి వచ్చింది. వాళ్ళ నాన్నగారు అడిగిన ప్రశ్న నాకు చాలా అద్భుతం అనిపించింది. అంటే రాబో రోజుల్లో మన ఇటువంటి సిచ్యువేషన్ని చాలా వరకు చూడబోతున్నాము. సో ఏంట్రా అంటే, డాక్టర్ గారు మీరు సర్జరీ చేశారు, ఎందుకంటే అది కుళ్ళిపోయింది, బాగానే ఉంది, మరి మా పిల్లవాడికి ఆ బీజం కనపడదు కదా, అంతే కదండి, ఫ్యూచర్లో ఏమన్నా ఆర్టిఫిషియల్గా కానీ లేకపోతే టెస్ట్లో ట్రాన్స్ప్లాంట్ లాంటివి ఏమైనా చేస్తారా అని చాలా అద్భుతం అనిపించింది ఆయన అడిగిన క్వశ్చన్ని. సో దానికి నేను చిన్నగా చెప్పడం కోసం ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే, టెస్టికులర్ ప్రాసెసెస్ అని అంటాం, అంటే ఆర్టిఫిషియల్ టెస్టిస్ మనం కరెంట్ డే మనం పెడుతున్నామండి. ఇండియాలో కూడా అవైలబుల్, చాలా సెంటర్స్లో మనం చేస్తున్నాం ఇన్పుట్. సో టెస్టికులర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అది బియాండ్ రీచ్ నో, మనం ఇప్పుడు మాట్లాడడానికి అవ్వదు. రెండవది వచ్చేసి ఏంటంటే, అంటే ఇప్పుడు టెస్టికులర్ ప్రాసెస్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. జనరల్గా టెస్టికులర్ ప్రాసెస్ ఎప్పుడు కావాల్సి వస్తుంది అంటే, టెస్టికులర్ ప్రాసెస్ మనం జనరల్గా చిన్నపిల్లల్లో చూసినప్పుడు టెస్టిస్ని మనం ఎక్కడెక్కడైతే డెవలప్ అవ్వకుండానో లేకపోతే తీసేస్తామో అటువంటి కండిషన్లో వీళ్ళకి కావాల్సి వస్తుంది. పెద్దల్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ రీజన్సే ఉంటుంది, కాకపోతే అది తీసేటువంటి కారణాలు పెద్దలకినో చిన్నపిల్లలకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంటే వ్యత్యాసం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో మనం సర్వసాధారణంగా బీజానికి దెబ్బ తగిలినప్పుడు కానీ లేకపోతే అది తిరిగిపోయి మెలిదిరిగి కుళ్ళిపోవడం కానీ, అదేవిధంగానే కొన్నిసార్లు మనకేంట్రా అంటే ఈ ఏదైతే అట్రోఫీ అంటాం, డెవలప్మెంటల్గానే మనకు సరిగ్గా డెవలప్ అవ్వకుండా, మనం గత వీడియోలో కూడా మనం చూసాం, ఎప్పుడైతే బీజం సరిగ్గా డెవలప్ అవ్వకుండా పోతుందో అట్టంటప్పుడు దాన్ని తీసేయాల్సి వస్తుంది. అదేవిధంగానే ఇంకా మనకు చిన్నపిల్లల్లో చూసినప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనకు కొన్నిసార్లు క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సర్వసాధారణంగా ఈ కండిషన్స్లో మనం బీజాన్ని తీసేస్తాం. అలా తీసేసినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ బీజాన్ని మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, అంటే టెస్టిక్యులర్ ప్రాసెస్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మరి టెస్టిక్యులర్ ప్రాసెస్ గురించి కొంచెం హిస్టరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దాని గురించి కూడా మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఏంటంటే అంటే టెస్టిక్యులర్ ప్రాసెస్ చాలా సంవత్సరాల కింద నుంచి మనం ప్రయత్నం మన వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మొదట మనకు కోబాల్ట్, నెక్స్ట్ మాలబ్డినము, నెక్స్ట్ క్రోమియము, ఇట్లా మెటాలిక్స్ థింగ్ ఏదైతే ఉంటుందో దాటిని బేస్ చేసి ప్రిపేర్ చేసి టెస్టిస్ లేని ప్లేస్లో దాన్ని పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ తర్వాత అది హెవీగా ఉండడము, దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ అంటే లోకల్గా ఇరిటేషను, నెక్స్ట్ అదేవిధంగానే దీనివల్ల పిల్లలు కానీ లేకపోతే ఎవరైతే మనం పెడతాం వాళ్ళలో దాన్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల తర్వాత కొన్ని కొన్ని మెటీరియల్స్ని ట్రై చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు గోళీలు తయారు చేస్తారు కదా, మార్బుల్స్ అంటాం, అట్లాంటి వాటితో చేయటము. నెక్స్ట్ అదేవిధంగానే సిలికాన్ జెల్స్ అంటాము, మామూలుగా బ్రెస్ట్ ప్రాసెస్ అంటే బ్రెస్ట్ తీసేసినప్పుడు ఆ జాగాలో పెట్టేటువంటి మెటీరియల్ దీన్ని వాడతాము, అట్లాంటి వాటితో తయారు చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చేసి సెలైన్ ఫిల్డ్ ప్రాసెస్ అంటే మామూలుగా నార్మల్ సెలైన్ లాంటి ఫిల్ అయినటువంటి ప్రాసెస్ కానీ, లేదా ఇంకా అడ్వాన్స్డ్గా మనం చూసినప్పుడు ఏంట్రా అంటే హార్మోన్ ఇంప్రెగ్నేటెడ్ అంటే టెస్టోస్టెరాన్, ఇప్పుడు బీజం తీసేసినప్పుడు ఆ టెస్టిస్ సెక్రెట్ చేసేటువంటి ఈ టెస్టోస్టెరాన్ అంటే మగ లక్షణాలు, పురుష లక్షణాలు వచ్చేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు లోపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మనకు వీటిలో నింపినప్పుడు ఏమవుతుందిరా అంటే, సో ఆ ఎఫెక్ట్ అనేది మనకు ఆ టెస్టిస్ ఉన్నప్పుడు ఏదైతే మనకు ఆ ఎఫెక్ట్ రావాలో ఆ ఎఫెక్ట్ వచ్చే విధంగా దానికి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హార్మోన్ ఇంప్రెగ్నేటెడ్ ఈ ప్రాసెస్ని కూడా మనం రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం. సరే మరి ఇలాంటప్పుడు ప్రాసెస్ ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా వాడతామా అంటే, జనరల్గా ఇది మన ఇండియాలో అంత పాపులర్ కాదు. మామూలుగా ఇప్పుడు కొంతమంది ఫీమేల్స్ లాగా ఉండి మేల్స్గా మారాలన్నప్పుడు కూడా ఈ టెస్టిక్యులర్ ప్రాసెస్ని మనం వాడే అవకాశం ఉంది. అదేవిధంగానే మనం చూసినప్పుడు ఈ టెస్టిక్యులర్ ప్రాసెస్ ఎందుకు కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆలోచన వస్తుంది అంటే, ప్రథమంగా మనం చూసినప్పుడు రెండు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే అంటే పిల్లవాడు పుట్టినప్పుడు ఎటువంటి ప్రమాదం ఏదైనా జరిగి వాటిని తీసేయాల్సి వచ్చినప్పుడు, టెస్టిస్ని తీసేయాల్సి వచ్చినప్పుడు అది ఒక పక్క లేకపోవడం వల్ల తన సైకలాజికల్గా ఏదో కోల్పోయామనే భావన, చుట్టూ పిల్లలతో ఆడుకుంటూ అట్ట టాయిలెట్కి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఒకటే ఉందని కామెంట్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఎదుగుదలలో ఉన్నప్పుడు చాలా మటుకు వాళ్ళకి ఈ సైకలాజికల్గా కొంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
అట్లాంటి వాళ్ళలో మనము జనరల్గా ఏంట్రా అంటే ఇట్లాంటి ప్రాసెస్ని మనం పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా ఇంకా మనం ఇప్పుడే అనుకున్నాము హార్మోన్ ఇంప్రెగ్నేటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఒక బీజం తీసేసిన దానివల్ల ఏదైతే కొన్నిసార్లు ప్రాబ్లం క్రియేట్ అవుతుందో, లైక్ ఇంపోటెన్సీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు సరిగా కనడానికి శుక్రకణాలు ఒక ఒక బీజమే లేనప్పుడు కొంత మొత్తం తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి దానివల్ల పిల్లలు కలగకుండా ఉన్నాము. నెక్స్ట్ ఇట్లాంటి లక్షణాలు కొంతవరకు ఇళ్ళలో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని హార్మోన్ సప్లిమెంటేషన్ మనం ఇచ్చినప్పుడు కొంతవరకు దాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళలో చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే మరి ఎప్పుడు చెయ్యాలి అనే విషయం, దానివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది కొంత చూద్దాము. యూజువల్గా ఎప్పుడు చెయ్యాలనే దానికి ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ టాపిక్ అండి. ఎందుకంటే కొంతమంది పిల్లవాళ్ళు చేసిన వెంబటే మనం ఈ రిమూవ్ టెస్టెస్ రిమూవ్ చేసిన వెంబటే దాన్ని పెట్టేయాలి అనేది ఒక కాన్సెప్ట్. కాదు కాదు, అది పెట్టినప్పుడు ఆ వయసులో ఉన్న బీజం చిన్నగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పిల్లలు ఎదుగుతారు కాబట్టి ఈ పెట్టిన బీజం అనేది చిన్నగా అయిపోతుంది. ఆర్టిఫిషియల్గా మనం ఏదైతే పెట్టామో అది చిన్నగా కనపడుతుంది, పెద్దగా అయిన తర్వాత రెంట్కి సైజ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని అంత యాక్సెప్ట్ చేయలేరు అనేది ఒక కాన్సెప్ట్. కాకపోతే దీనికి సొల్యూషన్ ఏంట్రా అంటే అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ పెట్టినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంట్రా అంటే ఆ స్క్రోటం ఏదైతే సంచి ఉందో అది కుచించుకోకుండా ఇది పెట్టిన సైజ్కి అక్కడే అలాగే ఉండి ఆ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేసి దానికి పిల్లవాడు మేబీ 16 ఏళ్ళు 18 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఆ బీజం సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజ్ మెజర్మెంట్స్ని బేస్ చేసి మనం ఇట్లాంటి ఒక టెస్టులర్ ప్రాసెస్ తీసుకొని దాంట్లో అమర్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అట్టా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక వాదన. అదే ఇంకొకటి ఏంటంటే అంటే లేదు లేదండి, ఫస్ట్ మనం ఉన్నప్పుడు వదిలేద్దాము, వదిలేసిన తర్వాత వాడికి వయసు అంతా పెరిగిన తర్వాత ఎప్పుడైతే బీజం ఇంకేం పెరిగే అవకాశం లేదు అంటే ఒక 16 నుంచి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అలాంటప్పుడు మనం దీన్ని పెట్టుకుంటే కరెక్ట్గా అప్పటికి మనకు రెండు ఆపరేషన్లు అవసరం ఉండదు కదా అని ఇంకొక వాదన. ఇది కూడా కరెక్టే. కాకపోతే ఏంట్రా అంటే అది కొన్ని వరకు ఏంట్రా అంటే ఇది మల్టీ ఫ్యాక్టర్ అనమాట. అంటే పేరెంట్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, అప్పుడు మనకు అవైలబిలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ ఆర్కిటెక్ట్ని ఎమర్జెన్సీలో చేస్తాము, దాన్ని చేసేటప్పుడు మీకు ప్రాసెస్ ఆ సెటప్లో ఉందా లేదా, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్కి మనం కొన్నిసార్లు ఆన్సర్ చెప్పలేము కాబట్టి ఇట్స్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. కాబట్టి అవైలబిలిటీ ఉండి జనరల్గా ఉన్నట్టయితే జనరల్గా మనము ఫస్ట్ అప్పుడే కూడా పెట్టచ్చు. లేని పక్షాన ఇప్పుడు మనం అనుకున్న విధంగా 16 సంవత్సరాలు అలా కూడా మనం చేసుకోవచ్చు. దాంట్లో ఏమీ మనం సీరియస్గా తీసుకోవాల్సిన పని ఏమి లేదు. అలా కాకుండా ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ పెట్టిన తర్వాత ఏంటి అడ్వాంటేజెస్ ఏంట్రా అంటే పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు తనకి ఒక బీజం అక్కడ ఉందనే భావన కలగడము. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళైన తర్వాత కూడా కానీ పెళ్ళాంతో మనం చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆ రెండు బీజాలు ఉంది అనే ఫుల్నెస్ అనేది తనకు ఒక మగవాడిని అనేటువంటి భావన కలగడం కానీ తన యొక్క సార్లు గడ్డం రావడం కానీ నెక్స్ట్ అంగస్తంభం అనేటువంటి వాటికి సంబంధించినటువంటి కూడా కొంతవరకు ఇంప్రూవ్ అయ్యి తను నార్మల్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక టెస్ట్ తీసేసినప్పుడు ఏదైతే మనకు శుక్రకణాల సంఖ్య తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందో దాన్ని అయితే మార్చడానికి ప్రస్తుతానికి వీటిలో మనకు ఏ అవకాశము లేదు. కాబట్టి ఇది డెఫినెట్గా అవసరమైన పేషెంట్లో మనం చాలా సిచ్యువేషన్ బట్టి మనం వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. తప్పకుండా మనకు ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో బహుశా ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు చాలా నచ్చింటుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగానే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో. మరిన్ని ఇట్లాంటి వీడియోల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి, దాంట్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ రాబో కాలంలో ఇంకా మరిన్ని వీడియోలు దీంట్లో పెడతాను కాబట్టి తప్పకుండా మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.